Abdullahi, 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 Abdullahi,
సార్, నేను జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మండలంలోని అంబార్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ని మరియు జగిత్యాల జిల్లా సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శిని. మా సర్పంచ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే మేము చాలా పనులు చేసినాం సార్. గ్రామాలలో అభివృద్ధి పనులు మేము చేసినటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే రైతు వేదిక చేసినాము. రైతు వేదిక 22 లక్షల నిధులతోటి మంజూరైతే మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి 12 లక్షలు 15 రోజుల లోపల రావడం జరిగింది. మిగతా ఈజీఎస్ నుంచి రావాల్సినటువంటి 10 లక్షల నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సార్ అవి రాలేవు. అదేగాక శ్మశాన వాటిక, క్రిమిటోరియం మన కంపోస్ట్ షెడ్డు, ఇంకుడు గుంతలు, బాత్రూములకు సంబంధించినటువంటి ఇవన్నీ ఈజీఎస్ వర్కులు ఏవైతే ఉన్నాయో మరియు సిసి రోడ్లు ఇవన్నిటికి సంబంధించినటువంటి నిధులు గత 2 సంవత్సరాలు మేము ప్రమాణ స్వీకారం చేసినాక 10 రోజుల లోపల మేము ఇటువంటి పనులు చేసినాం సార్. ఈ పనులు చేసినటికి ఇప్పటి వరకు మాకు నిధులు రాలేకపోయినవి. కాబట్టి ఈ నిధులు ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 1,24,59 లక్షల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు సార్. ఈ నిధులు వచ్చినట్లయితే సర్పంచులకు మేము వచ్చిన నిధులతోటి ఇంకా గ్రామాలను అధికంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటువంటి డిఎంఎఫ్టి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి నెల రోజులు తిరగకుండా అవి నిధులు మాకు మా అకౌంట్లోకి వస్తున్నాయి. అదేవిధంగా ఏ పని చేయాలన్నా గ్రామ పంచాయతీల పని ఏది చేసినా ఈజీఎస్ తోటి ఎక్కువ అనుసంధానమైనటువంటి పనులున్నాయి. ఈ ఈజీఎస్ తోటి అనుసంధానమైనటువంటి పనులున్నాయి కాబట్టి ఈజీఎస్ నిధులు తొందరగా గ్రామ పంచాయతీలకు వచ్చినట్లయితే ఆ నిధులతోటి మేము గ్రామాలను అధికంగా అభివృద్ధి చేస్తాం సార్. ఇప్పటి వరకు మేము ఒక్కొక్కరు 30 లక్షలు మేము పెట్టుబడి పెట్టి ఈజీఎస్ వర్కులు చేసినాం సార్. శ్మశాన వాటిక 13 లక్షలు, ఇప్పటి వరకు మనకు శ్మశాన వాటికకు 13 లక్షలు సార్. 13 లక్షలు పెట్టుబడి మేము సంవత్సరంన్నర కిందట 13 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాం సార్. దానికి ఎంత ఇంట్రెస్ట్ కావాలి? ఇప్పుడు అదే కంపోస్ట్ మన కంపోస్ట్ సెట్ తీసుకున్నట్లయితే 2,50,000 సార్. మేము ఇప్పటికీ తీసుకొచ్చుకున్న ఈ నిధులన్నీ వచ్చినట్లయితే మేము గ్రామాలను అధికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మాకు ప్రతి పత్రికా విలేకరులు, మీడియా వారు కూడా మా సర్పంచుల యొక్క బాధలు అర్థం చేసుకొని ఈ నిధులు గిట్ట తొందరగా వచ్చినట్లయితే పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలనే నినాదం ఏదైతే ఉందో పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం యొక్క జీడిపి పెరుగుతుంది సార్. కాబట్టి పల్లెలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. 70%, ఆ 70% నిధులు గ్రామ పంచాయతీలకు అందినట్లయితే ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వం గాని గ్రామ కేంద్ర ప్రభుత్వం గాని అనుకున్న దానికంటే 9 లక్షల నిధులను అంటే సార్ 2 సంవత్సరాల నుండి మేము ఏ విధంగా గ్రామాలల్లో సర్పంచులు పని చేయగలుగుతారు సార్ ఈ నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి మాకు ఎక్కడ సర్పంచులకు తెలక చా ఈ రోజు వార్తా పత్రికలల్లో వస్తున్నాయి సర్పంచులకు నిధులు లేక ఒత్తిడి అవుతుంది అధికారులని ఈ ఒత్తిడి అధికారులని ఇప్పుడు కూడా సార్ మళ్ళీ మాకు నిన్న రెండు రోజుల క్రితం మళ్ళ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈజీఎస్ వర్క్ చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నాయి సార్ మేము ఇదివరకే చేసినటువంటి నిధుల 2 సంవత్సరాల నుంచి రాలేవు మళ్ళీ ఇప్పుడు మేము చేస్తాం మళ్ళీ 20 లక్షలు మొత్తం మేము 70 80 లక్షలు పెట్టుబడి పెట్టి మేము ఈ పనులు చేసినాక మేము సర్పంచులు అనేది ఏ విధంగా మేము గ్రామాలను అభివృద్ధి చేయాలి మేము ఏ విధంగా ఇటువంటి ఒత్తిళ్లను తట్టుకోవాలి మాకు ఈ నిధులు అనేది సక్రమంగా ఇచ్చి మీరు యాప్లు పెడుతున్నారు ఏది రాకముందే నచ్చినాయని ఆ నిధులు అనేది చూడడానికి మాత్రమే కనబడుతున్నాయి పత్రికలల్లో వస్తున్నాయి ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి నేను చేసిన పనులకు మాకు నిధులేవో అచ్చేటువంటి చేసే సాయం చేసే వాళ్ళు ఎవరు మాకు నిధులు ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తున్నారు చెప్పండి సార్ మా బాధను ఈ విధంగా మేము పత్రిక వాళ్ళకు మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్ దయచేసి మీ మీడియా వాళ్ళు సహకరించినట్లయితే మా సర్పంచులందరూ చేసినటువంటి పనులకు మేము చేసినటువంటి పనులకు మీరు చేసినటువంటి సాయం తోటి మేము కొద్దిగా అభివృద్ధి గ్రామాలను చేయదలుచుకుంటాం సార్ దయచేసి మా సర్పంచుల అందరి తరపున మీ పత్రిక విలేకరులను నేను కోరుకుంటున్నా సార్ మా బాధను అర్థం చేసుకొని కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క 1024 కోట్ల 59 లక్షలను తొందరగా మాకు అచ్చెతట్టు చేయండి సార్ చిన్న జీపీలు ఉన్నాయి సార్ చిన్న జీపీలు అంటే వాళ్ళకు జీతాలు కూడా ఇచ్చేలేనటువంటి పరిస్థితి ఉంది సార్ అయినా కూడా ఎక్కడ కూడా కరోనా టైంలో ఏ సర్పంచ్ కూడా నిద్ర పోకుండా ఒక సుంకరిగా ఎట్లా సుంకర్ ఏ విధంగా చేస్తాడో ఒక సర్పంచ్ ఆ విధంగా చేసి కరోనా టైంలో గ్రామ ప్రజలను అన్ని రోగాల నుండి వాళ్ళకు విముక్తి కలిగే విధంగా మేము సర్పంచులను చేసినాం సార్ కొన్ని సందర్భాలలో డ్రైనేజీలు కూడా తీసినటువంటి మా సర్పంచ్ సోదరులం ఉన్నాం సార్ దయచేసి మాకు ఈ నిధులను తొందరగా వచ్చేటట్టు చేయండి సార్ మా సర్పంచులు అందరి తరపున మీ మీడియా వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలి నిరాశను తెలుపుతున్నాము వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు రైతు వేదికలు కట్టమని చెప్పారు కట్టాము ఇప్పుడు మేము అప్పుల పాలయ్యాము దానికి నిరాశలుగా ఇవ్వలేదు నుండి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1024 కోట్ల నిధులు రాక మేము అప్పుల పాలయ్యాము అలాగే వైకుంఠ ధామము డంపింగ్ యార్డు ఇంకా సీసీ రోడ్డు అవి కట్టి అప్పుల బాధ అయ్యాము అందుకే నిరసనగా ఈ నిరసన చేస్తున్నాము ఏదైతే గ్రామాలలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి మండల పరిషత్ అధ్యక్షులు కానివ్వండి జిల్లా పరిషత్ మెంబర్లు కానివ్వండి చాలామంది కూడా మరి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి పోస్టింగ్లను మరి గ్రామాలలో సీసీ రోడ్లు కానివ్వండి అదేవిధంగా క్రిమిస్టోరియంలు కానివ్వండి డంపింగ్ యార్డ్లే కానివ్వండి ఇవన్నీ కూడా ఈజీఎస్ ద్వారా చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 1024 కోట్లు మరి నిధులు రాకపోవడం వల్ల గ్రామాలలో చేసినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మరి అందరూ కూడా అప్పుల పాలై మరి అలా వ్యక్తిగత ఆస్తులు నమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశానికే పల్లెలు పట్టుబొమ్మలు అన్న నినాదాన్ని నిజం చేయడానికి యావత్ సర్పంచులంతా కృషి చేస్తున్నారు కానీ సర్పంచులకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపాధి హామీ పథకానికి చెందిన నిధులు అదేవిధంగా సర్పంచులకు కాదు ఎంపీటీసీలకు మరి ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కొరకు సీసీ రోడ్లే కానివ్వండి మరి వైకుంఠ ధామాలు కాంపోస్ట్ షెడ్స్ మరియు పల్లె ప్రకృతి వనాలు ఇంకుడు గుంతలు ఈ కార్యక్రమాలను మేము కంప్లీట్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 1024 కోట్ల నిధులు ఇప్పటి వరకు రాకపోవట్ల ప్రతి గ్రామంలో సర్పంచ్ ఒక 20 లక్షల రూపాయలు అప్పుల పాలై ఉన్నారు దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి కొరకే మేము ఈరోజు జగిత్యాలలో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం అయితే గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు మన ఈ ఇప్పుడు చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయంటే మన చిన్న ఏది ఒక బల్బు కాడికెళ్ళి మొదలు పెడితే ఈ గ్రామంలో ఒక కుక్క చచ్చిపోయినా ఏ చచ్చిపోయినా ఏది తీయడానికి కూడా మేము వెనకాడలేదు మేము అవమానపడలేదు
కానీ మా ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడంతో మేము ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఒక మన ఒక చిన్న తండ సర్పంచులను తీసుకుంటే 20 లక్షల రూపాయల బకాయిలు ఒక సర్పంచుకున్నాయి. కాబట్టి ఇటీవల మా సోదరులు ఖమ్మం జిల్లాకు చెందిన మా యువ సర్పంచ్ ఆత్మహత్య చేసుకొచ్చారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గం చెందిన 99 గ్రామాలకు 90% మంది గ్రామాల సర్పంచులు ఈనాడు ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీకి అధ్యక్షత వహిస్తున్న బండి సంజయ్ గారికి చాలా శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని చెప్పి మా సర్పంచులు కాగితం ఇచ్చి దూరం నుండి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో నేను జగిత్యాల శాసన సభ్యుడిగా మా జెడ్పి చైర్మన్ గారు మిగతా నాయకుల మంత్రం కూడా పూర్తిగా వారికి మద్దతు సంఘీభావం తెలుపుతున్న మా సర్పంచులందరికీ. ఇవాళ 99 గ్రామాలకు గాను 90% గ్రామాలలో సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. వారందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక వాళ్ళందరూ మేము అప్పుల బాధితులను బాధపడుతున్నారు. చిన్న గ్రామాల్లో 5 లక్షల నుండి పెద్ద గ్రామానికి 40 లక్షల ఈ సందర్భంలో పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. సమస్య తల్లి ప్రేమ చూపెడుతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ తెలంగాణకు గుడ్డకాయ లాంటిది నీళ్ళ పడితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి సవినయంగా అడిగితే వంగి దండాలు పెట్టమన్నారు. ఇది మన సంస్కారం. దండం పెట్టడం శాంతియుతంగా అడగడం సంస్కారవంతంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన నిధులు అడిగితే వంగి వంగి దండాలు పెట్టడం వ్యంగ్యంగా మాట్లాడారు. మన ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా గారు మన నిధులు మా కృపమని మా జిఎస్టీ నిధులు మా కృపమని చెప్పుకొడుతూ ఉన్నారు. నేను ఇవాళ కోరుతా ఉన్నా నా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా సర్పంచుల గ్రామాల అభివృద్ధికి సంబంధించిన 16 కోట్ల రూపాయల బకాయి ఈనాటికి ఉంది. 16 కోట్ల బకాయి ఈనాటికి ఉంది. అది మీ ఇంటి నుండి ఇవ్వమంటలేం, కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇవ్వమంటలేం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏవైతే వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్ళాయో మా హక్కుగా మాకు రావాల్సిన మాట ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బండి సంజయ్ గారు కోరుతా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు మాకు మీలాగా కత్తులు తెంపుడు రాదు, మేము కాగితాలు ఇస్తామంటున్నాం. అది కూడా మీకు దూరాన్ని చూసి పెడతామంటే కూడా మరి ఎక్కడ నుంచి ఏమాడవచ్చో పోలీసు మా సర్పంచులు అరెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము మొదటి పోలీసు అధికారి గారికి చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా రికార్డు చూపెడతాం తప్ప ఎట్టి పరిస్థితులు దగ్గర రావాలి. ఇలాంటి మేము రోడ్డు కూడా బ్లాక్ చేయలేదు. ఇది మీ భద్రత మిత్రులందరూ కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద రోడ్లో ఒక పక్కన నిలబడితే అరెస్ట్ చేయాలి సమంజసం కాదు అని తెలియజేస్తున్నా. ఇవాళ మా బలమేదో తెలుస్తూ ఉంది. ఇవాళ రోడ్డుకి 90% మంది సర్పంచులు ఇవాళ గులాబీ కండం వేసుకొని ఇక్కడ వచ్చి నిలబడ్డారు. జగిత్యాల నియోజకవర్గంలో రోడ్డుకి 90% మంది సర్పంచులు కొడుతూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కుమ్ముఖైరు బీజేపీతో మంగళే చంద్రబాబు నాయుడు గారు వారి నిజ స్వరూపాన్ని చూపెట్టారు. జాతీయ పార్టీలు ఒకటేగా ఇంకాలైతే టీఆర్ఎస్ పార్టీని వాడిని కింద పడేద్దామన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్ముఖైంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నోరు లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీతో కుమ్ముఖైపోయింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ చేస్తున్నారు. జగిత్యాల కేంద్రంగా మీడియా అందరికి తెలుసు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు మరొకసారి మీడియా ద్వారా బండి సంజయ్ గారిని జగిత్యాల వస్తున్న సందర్భంగా కోరుతా ఉన్నా. జగిత్యాల ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈజీఎస్ఐ కావచ్చు, హైదరాబాద్లో నీటమండినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో
నీతి ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ నిధులు ఇప్పించాల్సిందిగా నేను బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు కొడుతున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి లేఖ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా పిఎం ఆఫీస్ కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలి, తద్వారా రాష్ట్రం బలోపేతం కావాలి. అదేవిధంగా నా జగిత్యాల నియోజకవర్గానికి ఒక్క ఈజీఎస్ 16 కోట్ల రూపాయల నిధులు రావాల్సిన అవసరం ఉంది. మా సర్పంచులు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, అభివృద్ధి కుట్టుబడుతూ ఉన్నది. కాబట్టి మా నిధులు మాకు విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా కోరుతా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రధానమంత్రి గారికి మేము ఈ లేఖ రాస్తా ఉన్నాం. మా సర్పంచ్ సంతకాలేవే, మా సర్పంచ్ అందరి సంతకాలతో 100 నుండి 90% మంది సర్పంచులు ఈనాడు మకైదు మీద సంతకం పెట్టారు. 70% కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో ముక్కయ్యారు. జీవన్ రెడ్డి గారు నిజ స్వరూపం మొన్ననే బయటపడింది. జీవన్ రెడ్డి గారు జాతీయ పార్టీని ఒక్కటేదాం, ఈ ప్రాంతీయ పార్టీని ముందుగా కథం చేద్దామన్నారు. మనం ఒక్కటేదాం, ముందుగాలైతే వీన్ని కథం చేద్దామన్న వాక్యాలు మీ మీడియా అందరూ కూడా తెలుసు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జగిత్యాలో లేదా అది జాతీయ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించాల్సిందిగానే అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది నిజంగా జగిత్యాలకు రావాల్సిన నిధులకు డిమాండ్ చేయాల్సింది పోయి జీవన్ రెడ్డి గారు కూడా బీజేపీ నాయకులతో కలిసి మనం ముందుగాల టీఆర్ఎస్తో కొట్లాడుతామంటూ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందుకే మేము శాంతియుతంగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతినిధి అయిన గౌరవం నేను బండి సంజయ్ గారికి ఒక దూరం నుంచే మా అవసరం ఏంటో విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తాం. కానీ మరి పోలీసులు మరి వాళ్ళు వచ్చే వాళ్ళు మమ్మల్ని కత్తులు తోడబోతారని గుర్తు రావచ్చు, ఎందుకంటే మన కత్తులు తీపారు. కానీ మేము కాగితాలు చూపెట్టాం, మేము శాంతియుతంగా చేస్తున్నాం. అయినా మమ్మల్ని నియోజకవర్గంలో 99 గ్రామాలలో 1 లీటర్ సర్పంచులు కంటే ఎక్కువ వాళ్ళు ఎంటర్ లేరు. 99 గ్రామాల ప్రజాప్రతినిధులలో 1-2% కూడా భారతీయ జనతా పార్టీ ఎంటర్ లేరు. మొత్తం మంది కూడా ఇవాళ గులాబీ కడ ఒక పనికి చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ అవసరం లేవు, అయినా ప్రభుత్వానికి సహకరిస్తూ ఇక్కడ ఉంది.